15 రోజుల నుంచి ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరిగింది. నిన్నటి నుంచి వైన్ షాపులు మొత్తం రద్దు చేయాలనే డిమాండ్తో ఇక్కడే పార్సిగుడి చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక పార్సిగుట్టని నేను దంతం తీసుకుంటానని చెప్పి తను ఒకసారి వచ్చి పర్యటన చేసిపోయి పార్సిగుట్టలో ఉన్న ప్రజలందరూ ఇరుకిళ్ళల్లో ఉంటున్నారు, పార్సిగుట్టని మరొక బంజరా హిల్స్ జుబ్లి హిల్స్ లెక్క ఉంచుతా అని చెప్పాడు. కానీ ఈ 6 సంవత్సరాలల్లో పార్సిగుట్ట బస్తీలో ఇరుకిళ్ళేమో కానీ మద్యం షాపులు పెరిగిపోయినాయి. ఒక పార్సిగుట్ట చౌరస్తాలోనే 6 మద్యం షాపులు వైన్ షాపులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పొద్దున్న లేస్తే బస్తీలో ప్రజలు కూల్ చేసుకొని బతికేటోళ్ళు. కాబట్టి వాళ్ళు వస్తూ పోతూ ఉన్నప్పుడు నానా ఇబ్బందులు పడుతూ తాగిన మొత్తం కూడా కూలి చేసిన డబ్బులు తాగడానికే సరిపోతున్నాయని మొత్తం కుటుంబాల హింస ఎక్కువ జరుగుతున్నది. కుటుంబం అట్లనే తాగిన వాళ్ళు వచ్చిపోయే వాళ్ళని బనాయించుడు లేకుండా ఉంటే వేధించడమే జరుగుతుంది. ఈ డిమాండ్తో బస్తీలో ఉన్న మహిళలందరూ ఏకైక డిమాండ్ ఈ మద్యం షాపులు రద్దు చేసే వరకు కూడా పార్సిగుట్ట బస్తీయే కాదు, ఇక పార్సిగుట్టే కాదు అడ్డగుట్ట కావచ్చు కుక్కరపల్లి కావచ్చు మొత్తం కూడా ఈ మద్యం షాపులు వద్దు అనే డిమాండ్తో ప్రజలందరూ కూడా ఉద్యమిస్తున్నారు. కాబట్టి బస్తీ ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే మాకు పార్సిగుట్టలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏం సమస్య అంటే ఈ మంచినీళ్ళ సమస్య. ఈ మంచినీళ్ళు మాకు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. కానీ నల్లలు రావు కానీ బీరు మద్యం మాత్రానికి పార్సిగుట్టలో ఏరులై పారుతుంది. ఇక్కడ గవర్నమెంట్ గౌడ్ దవాఖానా గత 30 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు చూస్తున్న దవాఖాన్లో ఇలా దవాఖాన్ని మూసేసి ఇలా మద్యం షాపుకి అనుమతి ఇచ్చారనేది మాకు తెలిసింది. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అయ్యా మాకు మద్యం షాపుకు అవసరం లేదు, పేద ప్రజలు ఇక్కడ ఉన్నవాళ్ళు 1000 మంది ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ బస్తీ దవాఖానా పెట్టండి నాయన అనేది డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలి, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. మాకు మద్యం వద్దన్నాక కూడా మాకు మద్యం వద్దు అని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ మద్యం షాపులకు ఇచ్చిన లైసెన్స్ మొత్తం రద్దు చేయాలనే డిమాండ్తో మా ఉద్యమం కొనసాగు రద్దు అయ్యే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. పార్సిగుట్ట చివరస్తా గత 30 సంవత్సరాల కింద పార్సిగుట్ట అంటే భయపడేవాళ్ళు. ఎవరన్నా మహిళలు కానీ అమ్మాయిలు కానీ కాలేజీ పోయే వాళ్ళు కానీ ఇక్కడికి రావాలంటే భయపడేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళా ఇప్పుడు కొనసాగుతుంది. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికే 4 ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి, ఇదొకటి పెడితే 5 అవుతాయండి. ఎట్లా ఉంటారు పార్సిగుట్ట మహిళలు? మహిళలు తిరగాలంటే ఇక్కడ బస్ స్టాప్, ఇక్కడే ఆటో స్టాండు, సికింద్రాబాద్ వెళ్ళాలన్నా పిల్లలు కాలేజీలకు వెళ్ళాలన్నా ఇక్కడే మెయిన్ చివరస్తా. చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ టైం అయితే అసలు కాల్ తీసి కాల్ పెట్టడానికి వీలు కాదు. ఈ ప్రభుత్వం లాభాలు చూసుకుంటుంది, డబ్బు కట్టించడానికే చూసుకుంటుంది, తప్పితే ప్రజల అవసరాలు ఇబ్బందులు అనేది చూసే పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం లేదు. ఈ పార్సిగుట్ట మహిళల డిమాండ్తో సహా మా ప్రజా సంఘాలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, వాళ్ళకి సహకరిస్తాము. ఎందుకంటే ఇది అందరికీ మహిళలకు సంబంధించిన విషయం, పెద్ద ఎత్తున నడుస్తుంది. గత 15 రోజుల నుంచి కూడా మహిళలు యువకులు ఎంతో పోరాటం చేస్తున్నారు లైసెన్స్ రావద్దు పెట్టనియొద్దని. అయినా కానీ చెవిన పేనుకున్నట్టు లేకుండా కూడా లైసెన్సులు ఇవ్వడము, ఆ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎట్లా లైసెన్సులు ఇస్తారు, ఎట్లా నో అబ్జెక్షన్ లెటర్ పెట్టిందో ఎవరు పెట్టిందో మాకు అది చూపించాలి. ఇది బంద్ చేసి క్యాన్సిల్ అయ్యేదా కూడా మేము మహిళలు ఏకపక్షాన ఉండకుండా మొత్తం ఐకమత్యమై పోరాటానికి సిద్ధపడతాము. ఇది మాత్రం క్యాన్సిల్ కావాలి, ఉన్నాయి కూడా కొన్ని క్యాన్సిల్ కావాలి.